డాక్టర్ సి ఆనందరామం గారు రచించిన ఎంతెంత దూరం తరువాయి భాగానికి స్వాగతం. విశాలి ఆశ్రమానికి చేరింది కదా. మిస్టరీ ఛేదించడానికి గోపాల్కి ఏమైపోయాడో తెలుసుకోవటానికి పురోహితుడి సాయంతో గోపాల్ ఏమయ్యాడో తెలుసుకోగలిగిందా ఆమె, ఈ పార్ట్లో తెలుసుకుందాము. ఇది లాస్ట్ బట్ వన్ పార్ట్. రుమకి శాంతి కరువైంది. ఆమెకి ఏనాడు శాంతి స్థిమితము లేవు, కానీ తన సంకల్ప బలం కూడా తీసుకుని గంభీరంగా ఉండటానికి ప్రయత్నించేది. డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైట్ నవలలో క్రమక్రమంగా డాక్టర్ జెకిల్ అణగారిపోయి మిస్టర్ హైట్ ప్రబలంగా పైకి కనిపించినట్లు ఆమె అంతరాంతరాలలో అణిచి ఉంచిన భయము ద్వేషము ఇప్పుడు ఆమె ముఖంలోకి తరచుగా బయటికి ఉరుకుతున్నాయి. రుమ లోపల మనసు దీనంగా కోషిస్తోంది. తను అంత కోరరాని కోరికలు ఏం కోరింది? అనుకూలుడైన భర్తతో సుఖప్రదమైన జీవితం కోరింది. తను అందమైనది, చిన్నతనం నుంచి ఆ మాట ఎందరో అన్నారు. వయసు వచ్చినప్పటి నుంచి మగవాళ్ళ చూపులు తన చుట్టూ ప్రదక్షిణ చేశాయి. ఇంత అందానికి సిరి సంపదలతో బ్రతికే అర్హత లేదా? తను అదే కోరుకుంది. తను అనాథాశ్రమంలో పెరిగింది. పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చిన కొద్దిమంది యువకులు తమ పుట్టుపూర్వోత్తరాలు అడిగి వెనక్కి తగ్గారు. అన్నీ తెలిసి కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన వారు సగటు మధ్యతరగతి మనుష్యులు. చాలీ చాలని డబ్బుతో ఎటూ కాని జీవితంలో రాజీ పడలేకపోయింది. చిన్నతనంలో కడుపు నిండా తిండికి కూడా నోచుకోకుండా అవస్థ పడింది. ఊహ వచ్చాక సాటి పిల్లలు అనుభవించే సౌఖ్యాలు పొందలేక ఈర్ష్యతో రగిలిపోయింది. తనను కని అనాథాశ్రమానికి అప్పగించిన తల్లిదండ్రుల్ని ఎన్ని విధాలుగానూ శపించుకుంది. తన తప్పు ఏమీ లేకపోయినా తనను చిన్నపుచ్చి అవమానించిన సమాజంపై కసితో రగిలిపోయింది. సమాజం పైన ఆధిపత్యం పొందటానికి ఈనాడున్న ఒకే ఒక ఆయుధం డబ్బు. ఎలాగైనా డబ్బు సంపాదించాలి, బోరెడు డబ్బు. అప్పుడు ఒకనాడు చిన్నపుచ్చిన ఈ సమాజమే సన్మానాలు చేస్తుంది. డబ్బు సంపాదించటం రుమ ప్రధానమైన ధ్యేయంగా మారింది. అందుకే ధనికుడైన పంజాబీ యువకుడిని తన పట్ల ఆకర్షితుడైనప్పుడు పొంగిపోయింది. దారుణంగా మోసపోయింది. తన అందాన్ని తెగ పొగిడిన అతను విధి విరామము లేకుండా రాత్రింపగళ్ళు తన శరీరంతో ఇష్టం వచ్చినట్లు ఆడుకున్న అతడు తన సంపాదనంతా భార్యకి అప్పగించి వచ్చాడు. పరమేశం మాత్రం తను ఎంతో ఆశగా మెడలో వెయ్యమని గొలుసిస్తే దానిని భార్య మెడలో వేశాడు. ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చింది? రమ్మని పరమేశమే రాశాడా? భార్యాభర్తలిద్దరూ ఒకటై. ఆ పైన ఆలోచించలేకపోయింది రుమ. స్వామితో అభిప్రాయ భేదాలు పెంచుకోకూడదనుకుంది. స్వామి మందిరానికి వచ్చింది. స్వామి, విశాలకి నీ స్పెషల్ దివ్య రసానుభూతి కలిగించు అంది. ఏ విధమైన ఉపోద్ఘాతము లేకుండా స్వామి ఆదేశాన్ని అంగీకరించి ఆశ్రమంలోని జనాన్ని ఉద్దేశించి మన పురాణం అనే అంశంపైన ప్రసంగించింది విశాలి. ఆమె ప్రసంగాలు జనాన్ని ఆకర్షించాయి. రామాయణ గాథ లాంటి గాథలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇది ఒకనాటి చారిత్రక కథ అయితే కావచ్చు. బలవంతుడైన వాడు అందమైన ఆడదానిని చూసి మోహించి బలవంతంగా ఎత్తుకుపోవటం, ఆ స్త్రీ తరఫు వారు అతనితో యుద్ధం చేయటం, వారు శక్తిమంతులైతే విజయాన్ని సాధించి దుర్మార్గులకి బుద్ధి చెప్పటం, బలహీనులైతే బలి అయిపోవటం ఈనాటికి జరుగుతున్న కథే. రామాయణ కావ్యంలోని పేర్లన్నీ ప్రతిష్టాత్మకాలు, కానీ ఇవి ఆధ్యాత్మిక అర్థాన్ని సూచిస్తున్నాయని విజ్ఞులు వ్యాఖ్యానించారు. జాగ్రత్తగా పరిశీలిస్తే రామాయణ కథాచట్రం అనేక జానపద చట్రాలను పోలి ఉంటుంది. కథానాయకుడు రాక్షసుడు ఎత్తుకుపోయి తన రాజ్యంలో దాచటం, కథానాయకుడు రాక్షసుని వెతుక్కుంటూ మిత్రుడితో కలిసి మరికొందరి స్నేహాలు సంపాదించుకుని రాక్షసుడి ప్రాణరహస్యం తెలుసుకుని రాక్షసుడిని చంపి కథానాయకుని పెళ్లి చేసుకోవటం ఈ కథాచట్రం అన్ని జానపద కథల్లోనూ మన తెలుగు జానపద సినిమాలలోనూ కనిపిస్తుంది. రావణుడు దక్షిణాపథంలో నిరంకుశుడు, మహాబలవంతుడు. అలాంటి వాడిని రాముడు, వానరులు, జాంబవంతుడు మొదలైన చిన్న చిన్న తెగల వారిని ఏకం చేసి ఓడించగలిగాడు. ఆ విధంగా ప్రజానాయకుడయ్యి అవతార పురుషుడిగా ఆరాధనలు అందుకున్నాడు. బలవంతుడు, నిరంకుశుడు, ప్రజాపీడకుడు అయిన రాజుని లేదా నాయకుని సామాన్యులందరూ సమర్థుని నాయకత్వంలో ఏకమయ్యి ఓడించి నాశనం చేసిన కథలు అనాదికారం నుంచి ఈనాటి వరకు చరిత్రలో జరుగుతున్నవే. ద్రౌపది పాండవులు ఐదుగురిని వివాహం చేసుకోవటంలో వరాల శాపాల ప్రస్తావన కంటే రాజకీయ తంత్రమే ప్రధానంగా ఉంది.
లక్క ఇంటి నుండి బయటపడిన పాండవులు బ్రాహ్మణ వేషాలతో ఎందుకు తిరగాలి? వారికి ధృతరాష్ట్రుడి ప్రేమలో నమ్మకం లేదు. అప్పటికీ వారికి భద్రత లేదు. అడవులలో తిరుగుతూ కుంతి సలహాను అనుసరించి హిడింబిరి పెళ్లి చేసుకుని ఆ తెగవారితోనూ చిత్రరథునితోనూ స్నేహం చేసుకుని గంధర్వుల నుండే తెగవారితోనూ స్నేహాలు చేసుకుంటూ బలం పెంచుకుంటూ వచ్చారు. పాంచాల రాజుతో చుట్టరికం పాండవులను పెద్ద అండ. కానీ అర్జునుడు ఒక్కడే ద్రౌపదిని పెళ్లి చేసుకుంటే పాంచాలరాజు తన అల్లుడు మాత్రమే గొప్పవాడు కావాలని అనుకోవచ్చు. అన్నదమ్ముల ఐక్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే కుంతి అప్పటికి క్షీణిస్తోన్న ఆచారం ఒక కుటుంబంలోని అన్నదమ్ములందరికీ ఒక స్త్రీ భార్య కావటం అమలుపరిచి ఐదుగురితోనూ ద్రౌపదికి వివాహం జరిపించింది. అలా పాంచాలరాజు అండ లభించిన తరువాతనే పాండవులు బ్రాహ్మణ వేషాలు వదిలి తమను తాము బయటపెట్టుకుని భార్యతో హస్తినాపురానికి వచ్చారు. భారతంలోని రాజనీతి ఎంతో గొప్పది. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రానికి భారతమే ఆధారమని అంటారు. మన పురాణాలను కొందరు ఆధునికులు సామ్రాజ్యవాదులు కల్పించిన పుక్కిటి పురాణ గాథలుగా వ్యాఖ్యానించారు. అది నిజం కాదు. మానవ చరిత్రలో ఇలాంటి కథలు సర్వసాధారణం అవ్వటానికి ప్రపంచవ్యాప్తంగా పురాణ గాథలలో ఉన్న పోలికలే ఆధారం. దేశకాలాలను బట్టి ఆయా కవులు సందర్భానుసారం కొన్ని మార్పులు చేర్పులు కథ శరీరంలో చేసి ఉండవచ్చును. కానీ ఏకమైన కథాచట్రం మాత్రం చారిత్రాత్మకమే. విశాలి ప్రసంగంలో ప్రకటించిన అభిప్రాయాలను కొందరు మెచ్చుకున్నారు, కొందరికి అర్థం కాలేదు. కానీ వెనక ఆశ్రమానికి రాని కొందరు చదువుకున్న వాళ్ళు కూడా విశాలి ప్రసంగాలు వినటానికి రావటం స్వామి గమనించాడు. మొత్తం మీద ప్రసంగాలకు వచ్చే జనం పెరిగారే కానీ తగ్గలేదు. పరమేశం కూడా ఒక శ్రోతగా వచ్చి కూర్చున్నాడు. అది జనాన్ని మరింత ఆకర్షించింది. సభ్యులలోంచి ఒక ప్రశ్న వచ్చింది, మీరు ఎన్ని విషయాలు హేతుబద్ధంగా మాట్లాడారు? మీకు మంత్రతంత్రాలలోనూ యజ్ఞాలలోనూ హోమాలలోనూ నమ్మకం ఉందా? యజ్ఞాలన్నింటిలో జ్ఞానయజ్ఞం సర్వశ్రేష్టమైనదని భగవద్గీత చెబుతోంది. నాకు జ్ఞానంలో నమ్మకం ఉంది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణరెడ్డి గారు రచించిన మట్టి మనిషి ఆకాశం అనే కావ్యంలో సృష్టితత్వం ఇలా వ్యాఖ్యానితమవుతుంది. మట్టి ప్రసవించిన చెట్లు అంటే భౌతికమైన ఆకృతి. మనిషి చేతుల్లా పైకి లేచి అంటే భావాత్మిక మానసిక వివేకంగా పరిణమించి నింగిని తట్టి లేపుతాయి అంటే చైతన్య సీమను జాగృతం చేస్తాయి. ఉలిక్కిపడ్డ పగటి కన్ను తెరుచుకుంటుంది అంటే బహిరంగంగాను ఆంతరంగాను కూడా విజ్ఞాన ద్వారాలు తెరుచుకుంటాయి. మనలోని ఆంతరిక జ్ఞాన జ్యోతి ఉద్దీప్తం కావాలని చేసే ప్రార్థనే గాయత్రీ మంత్రం. విశాలి సమాధానాలు స్వామికి నచ్చాయి. పురోహితుడికి విశాలి పట్ల గౌరవం పెరిగింది. పరమేశం దిగ్భ్రాంతిలో నుంచి తేరుకోలేకపోతున్నాడు. అమ్మా తలుపు తడుతూ వినిపించిన భాస్కర్ గొంతు వేయి వేణువులు ఒక్కసారిగా మనసులో ఆలపించినట్లయింది. కొద్ది అడుగుల దూరాన్నే పరుగులాంటి నడకతో వచ్చి తలుపు తెరిచింది. భాస్కర్ జగ్గడు లోపలికి వచ్చారు. భాస్కర్ చెమ్మగిల్లిన కళ్ళతో తల్లి చేతులు పట్టుకుని అమ్మా బావున్నావా అన్నాడు. విశాలి సమాధానం చెప్పలేకపోయింది. భాస్కర్ కోసం తన మనసు ఇంత ఆరాటపడుతోందని ఆమె గుర్తించలేదు. ఎసో పరుగున వచ్చి కౌగలించుకుంది, అన్నయ్య నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. టీవీ చూస్తున్నా, లెక్కలు చేసుకుంటున్నా, ఎప్పుడు నువ్వే గుర్తుకొస్తావు. మన నాన్నగారిని చూశాను. నాన్నగారికి ఎంతమంది నమస్కారాలు చేస్తున్నారో తెలుసా? నాన్నగారు నాకు ఫ్రూట్స్ ఇచ్చారు. గడగడా మాట్లాడుతోంది యశోవతి. తండ్రి ప్రస్తావన భాస్కర్కి రుచించలేదు. కానీ చిన్నారి చెల్లెల్ని ఏమీ అనలేకపోయాడు. యశో చేతులు ముద్దు పెట్టుకుని స్కూల్ లేదు, బాగా చదువుతున్నావా అన్నాడు. ఆ అమ్మ ఉందిగా, స్కూల్ కంటే 10 రెట్లు చదివిస్తోంది. ఎప్పుడు స్కూలుకి వెళ్తానా అనిపిస్తోంది. రాజక్క కూర్చో, సికింద్రాబాదులో కూర్చోమని చెప్పినా నువ్వు కుర్చీలో కూర్చునేవాడివి కాదు. ఇక్కడ అందరము చాపల మీదే కూర్చోవాలి, జగ్గడిని ఆహ్వానించింది విశాలి. జయమ్మ కన్నీళ్లతో కొడుకుని చూసి తొందరగా పెళ్లి చేసుకో జగ్గా అంది. అలాగే అన్నాడు వెంటనే జగ్గడు. భాస్కర్ నవ్వు దాచుకున్నాడు. విశాలి అందరికీ కాఫీలు తెచ్చింది. జయమ్మ పలహారాలు తయారీలో నిమగ్నమైంది. అమ్మగారు నన్నెందుకో రమ్మన్నారట, ధనలక్ష్మి చెప్పింది అంటూ సంభాషణ ప్రారంభించాడు జగ్గడు. జగ్గడు మా హాస్టల్కి వచ్చి ఇక్కడికి వస్తున్నట్లు చెప్పాడు. నిన్ను చూడాలనిపించి నేను వచ్చాను. ఈరోజు ఆదివారం, వీలైతే ఈరోజు సాయంత్రమే ఇద్దరము వెళ్ళిపోతామన్నాడు భాస్కర్. జయమ్మ దోశలు పోసి పచ్చడితో సహా ప్లేట్స్తో సర్ది
అందరికీ అందించింది. యశోవతి మంచినీళ్లు పెట్టింది. నువ్వు అనవసరమైన గొడవల్లోకి దిగుతున్నావట, ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తానన్నావంట, కూలీలు తప్పవని భయపడుతోంది ధనలక్ష్మి. పోనీ ఈ గొడవలన్నీ వదిలించుకుని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండరాదు? పలేవారే, మా ఊళ్ళో పెద్దలకిలాగా మీకు నేను ప్రెసిడెంట్ కావడం ఇష్టం లేదా ఏమిటి? చా, అదేం మాట చెక్క. లేకపోతే ఏంటండి, ఆ పదవి మా తరగతులకు కేటాయించినది. నాకు మా యువకులు దన్ను ఉంది, నేను ఎందుకు పోటీ చేయకూడదు? ప్రమాదం ఎక్కడ లేదు. మీకు ఇక్కడ ప్రమాదం లేదా? ఇక్కడి నుంచి వచ్చేయమని ఎవరు ఎంత చెప్పినా మీరు వింటున్నారా? నా సంగతి వేరు, నేను పెద్దదానిని. ఎవరి వరకు వాళ్ళే నా సంగతి వేరు అనుకుంటారు. మీరు మీ మీద ఆధారపడిన పిల్లలున్నారు, నాకు ఆ బాధ్యత లేదు కదా. నాతో నీకు వంతు ఏమిటి? ఏమీ లేదు. మీకంటే కూడా నేను చేస్తున్న పనులు నాకు నా వాళ్ళకి చాలా అవసరం. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు కొనకుండా అడ్డిపడుతున్నాను. మీరే చెప్పండి, ఇలాంటి కల్తీ వస్తువులలో మన వ్యవసాయం ఏమైపోతుంది? ఈ కపట వ్యాపారులు లాభాల కోసం చూసుకుంటున్నారు. పంటలన్నీ నాశనం అయితే ఆ వ్యాపారులు మాత్రం ముందు ముందు ఏం తింటారు? దేశం ఏమవుతుంది? చూసారా స్వార్థం ఎంత గుడ్డిగా పెరుగుతోందో? నిజమే కానీ ప్రాణాలతో చెలగాటం. నాకు మీలా పెద్ద మాటలు రావు. మీరే ఒకసారి భగవద్గీతలో శ్లోకం, పుట్టినవాళ్ళు చావక తప్పదు, చచ్చిన వాళ్ళు పుట్టక తప్పదు, దీనికి విచారం ఎందుకు అనేది చెప్పి నువ్వు చేయవలసినది నువ్వు చెయ్యి, దాని ఫలితం నేను ఇస్తాను అని భగవంతుడు చెప్పినట్లు చెప్పారు. నాకు దేవుడిలోనూ నమ్మకం లేదు, భగవద్గీతలోనూ నమ్మకం లేదు, కానీ ధర్మంలో నమ్మకం ఉంది, న్యాయంలో నమ్మకం ఉంది. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా తర్వాత ఈ పోరాటం మరొకరు అందుకుంటారు, ఆవేశంగా అన్నాడు జగ్గడు. విసారి నవ్వింది. నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా నిజమైన కర్మవీరుడిలాగానే ప్రవర్తిస్తున్నావు, నీ ఇష్టం. పాపం ధనలక్ష్మి బాగా ఆందోళన పడుతోంది, ఆ అమ్మాయికి నచ్చ చెప్పు. జగ్గడు మాట్లాడలేదు. అతని వ్యక్తిగత విషయం మరింత తరచి ప్రశ్నించటం ఔచిత్యం కాదని విశాలి ఊరుకుంది. పురోహితుడు వచ్చాడు. ఇంట్లో కొత్త మనుషులను చూసి మళ్ళీ వస్తానని లేవబోయాడు అని వెళ్ళబోయాడు. పర్వాలేదు రండి అని ఆహ్వానించి జగ్గడిని భాస్కర్ని పరిచయం చేసింది. నువ్వేనన్నమాట గోపాల్ సమస్య బయటకు తవ్వినవాడివి అన్నాడు పురోహితుడు. అవునండి, అతడికి బంధువులంటూ ఎవరూ లేరు, కానీ నన్ను చాలా అభిమానించేవాడు. అతడి సంగతి ఏమైనా తెలిసిందా? బొంబాయి తీసుకెళ్లారని తెలిసింది. లక్ష్మీపతికి జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స జరిగింది. అక్కడి డాక్టర్లు రెండు కిడ్నీలు చెడిపోవటం వల్ల అతడు బ్రతకడని చెప్పారట. అయితే అతడికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ జస్లోక్ ఆసుపత్రిలో జరగలేదు. ఎక్కడ జరిగిందో తెలియలేదు, కానీ పరమేశ్వర్ చిన్న క్లూ ఇచ్చాడు. అతడు హైదరాబాద్లో డాక్టర్ జగన్నాథరావు గారింట్లో ఉన్నప్పుడు ఆయన మాటల మధ్యలో నాకు బొంబాయిలో కూడా ఒక బ్రాంచ్ ఉందని చెప్పాడట. జగన్నాథరావు స్వామి మనిషే కనుక ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగిందేమో తెలుసుకోవాలి చెప్పాడు పురోహితుడు. నేను బొంబాయి వెళ్ళి తెలుసుకుంటానన్నాడు జగ్గడు. వద్దు, ఆ పని ఎప్పుడు చేయకు. నువ్వు ఆశ్రమానికి వచ్చి గోపాల్ గురించి అడిగి అల్లరి చేశావు, స్వామి దృష్టి నీ మీద పడింది. ఇప్పటి వరకు స్వామి విశాలిని అనుమానించటం లేదు, నువ్వు రావటం వల్ల విశాలి మీద కూడా అనుమానం కలుగుతుందేమో. చక్కటి ముఖం తెల్లగా పాలిపోయింది. ఆశ్రమంలో పరమేశ్వరం హోదా పెరిగింది. అతడికి కూడా ప్రత్యేక మందిరం ఏర్పడింది. రెండే గదులు, ఒకటి పడక గది, రెండవది దర్శనానికి వచ్చిన వారు కూర్చునే గది. అన్ని ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. అయితే పరమేశ్వరం సుఖపడేది చాలా తక్కువ. దాదాపుగా నెలలో 25 రోజులు హోమాలతోనే గడపటం వల్ల పరమేశ్వరం ఆహార నియమాలు పాటిస్తాడు. నేల మీదనే తివాసి పరుచుకుని కూర్చుంటాడు, లేదా కృష్ణాజనం మీద కూర్చుని ఉంటాడు. ఆ రోజు కృష్ణాజనం మీద కూర్చుని ఏదో చదువుకుంటున్నాడు. ఆ సమయంలో దర్శనానికి ఎవరూ రారు. బయట ఏదో గడపడిగా ఉంది, ఎవరో లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నారు, వాలంటీరు వారిస్తున్నాడు. ఇలాంటివి పట్టించుకోడు పరమేశ్వరం. నేను పూర్వాశ్రమంలో వారి అబ్బాయినని భాస్కర్ మాటలు వినిపించాయి. ఆ కంఠం వినగానే చరచరా గేటు దగ్గరికి వచ్చాడు పరమేశ్వరం. వాలంటీర్లు ఆగిపోయి నమస్కారం చేశారు. తండ్రి కొడుకులు ఒకరినొకరు చూసుకున్నారు. భాస్కర్ నమస్కారం చేయలేదు. చాలా రోజుల తర్వాత తండ్రిని చూసి, అతని ముఖంలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయాడు. లోపలికి రా అన్నాడు పరమేశ్వరం. భాస్కర్ ముందు గదిలోకి వచ్చాడు. అక్కడ సోఫాలున్నాయి, నువ్వు సోఫాలో కూర్చో అని తను కృష్ణాజనం మీద కూర్చున్నాడు. భాస్కర్ని చూసి చాలా రోజులయ్యింది. భార్యను లొంగిపోతూ యవ్వనంలోకి ప్రవేశించబోయే ఆ వయసులో వదలని అమాయకత్వంతో తెగిన తెలివి ఉట్టిపడే ముఖంతో ఆకర్షణీయంగా ఉన్నాడు భాస్కర్. కూర్చో అన్నాడు పరమేశ్వరం మళ్ళీ. భాస్కర్ తలకిందులైపోయాడు. తన తండ్రి తానెరిగిన తండ్రి కాదు. అప్పటి అహంకారం, అశాంతి, అస్థిమితం ఏమీ లేవు. ఊహ వచ్చినప్పటి నుంచి 13 వయసు వచ్చే వరకు ఒకే ఇంట్లో ఉంటూ కూడా తండ్రి నుండి పొందలేని ఆప్యాయత, అనురాగం ఈ ఒక్క క్షణంలో మాటలకు అతీతంగా అనుభూతి పొందాడు భాస్కర్. అతడు సోఫాలో కూర్చోలేకపోయాడు. కిందనే తివాసీ మీద కూర్చున్నాడు. తండ్రి కొడుకులు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపులలో ఆప్యాయత,
ప్రవహించింది. ఏం కావాలి? ప్రశాంతంగా అడిగాడు పరమేశం. మా అమ్మ క్షేమం. అదేమిటి ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య ఏమిటి? భాస్కర్ క్లుప్తంగా తను జగ్గడు వచ్చిన విషయం చెప్పి, జగ్గడి రాక కారణంగా స్వామి విసారిని అనుమానిస్తారేమో అనే పురోహితుడి సందేహం చెప్పాడు. అలాంటి చోట అమ్మ ఉండటం నాకు ఇష్టం లేదు, కానీ ఈ విషయంలో అమ్మ నా మాట వినటం లేదు. అదీ కాక ఇలా అకస్మాత్తుగా వెళ్ళటం కూడా మంచిది కాదని పురోహితుడు గారు అన్నారు. జగ్గడు వెంటనే వెళ్ళిపోయాడు. అమ్మ కోసం నేను ఉండిపోయాను. నాకు స్కూల్ పోతుంది. ఏం చదువుతున్నావు? 10th. కంప్యూటర్స్లో మాస్టర్ డిగ్రీ తీసుకుని రీసెర్చ్ చేయాలని ఉంది. చాలా డబ్బు ఖర్చవుతుంది. పాపం అమ్మ ఎంతని సంపాదించగలదు. జగ్గడు మంచివాడు, శిస్తులు సమంగా ఇస్తున్నాడు కనుక మాకు గడుస్తోంది. నా దగ్గర డబ్బుంది, ఇస్తాను, నేను తీసుకోను. ఆశ్చర్యంగా చూశాడు పరమేశం. నేను నిజాయితీగానే సంపాదించాను, మంత్రాలు నేర్చుకున్నాను, అర్థయుక్తంగా చదువుతూ హోమాలు చేస్తున్నాను. నేను అబద్ధాల వాగ్దానాలు ఏవి ఎవరికీ చెయ్యటం లేదు. మీరే ఒక పెద్ద అబద్ధంలో భాగం. అదీ కాక నాకు దేవుడిలో నమ్మకం లేదు. మీ డబ్బు వాడుకునే అధికారం నాకు లేదు. ఇద్దరి మధ్య నిశ్శబ్దంలో కొన్ని క్షణాలు దొర్లాయి. బాబు, నువ్వెప్పుడైనా జెయింట్వీల్ ఎక్కావా? అడిగాడు పరమేశం. ఈ ప్రస్తావన ఎందుకో అర్థం కాక ఎక్కాను అన్నాడు. అది వేగంగా తిరుగుతున్నప్పుడు గొలుసు పట్టుకుంటావా? పట్టుకుంటాను, లేకపోతే పడిపోను. ఎందుకు పడిపోతావు? అదేమిటి భూమి ఆకర్షణ శక్తి వల్ల. చిన్నపిల్లాళ్ళ అడుగుతున్నారు ఏంటి నాన్నగారు? ఆ చివరి సంబోధన ఉక్కిరిపిక్కిరైనట్లు క్షణకాలం నిశ్శబ్దంగా ఉండి మళ్లీ ప్రారంభించాడు పరమేశం. అవును, భూమి ఆకర్షణ శక్తి వల్ల. భూమి నిన్ను ఎందుకు ఆకర్షిస్తోంది? నీలో పృథివీతత్వం కొంత ఉండటం వలన. అంతకంటే గాఢమైన పృథివీ నిన్ను తన వైపుకు ఆకర్షించగలుగుతోంది. అలాగే భూమి మొదలైన గ్రహాలన్నీ సూర్యుడి వైపు ఆకర్షించబడుతున్నాయి. ఆకాశం నుంచి క్రిందకి జారే ప్రతి నీటి చుక్క సాగరాభిముఖంగానే సాగుతుంది. ప్రతి తత్వము దానికంటే ప్రగాఢమైన తత్వం చేత ఆకర్షించబడుతుంది. అలాగే మనం ఎవరికి చెంది ఉన్నామో, అంటే మన తత్వం ఏ మహాతత్వంలో ఒక భాగమై ఉందో ఆ మహాతత్వం వైపు ఆకర్షితులవుతున్నాము. మనం గుర్తించినా గుర్తించకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ విధంగా ఆకర్షితులం కాక తప్పదు. గుర్తించి అంగీకరించి ఆలంబనగా తీసుకుంటే జీవితం అస్తవ్యస్తం కాకుండా అధోగతి పాలు కాకుండా కాపాడుకోవచ్చు. భాస్కర్ నివ్వెరపోయాడు. అతడు ఎదుగుతోన్న పసివాడు. ఇదంతా ఒక నిమిషంలో అర్థం చేసుకోలేకపోయాడు. తండ్రి మామూలు పడికట్టువా రాళ్ళలాంటి మాటలు, పాపము పుణ్యము స్వర్గము నరకము మొదలైనవి వాడి ఉంటే పోసు మాస్టారి వలన లభించిన విజ్ఞానంతో వాటిని ఎగరగొట్టేసేవాడే. కానీ తండ్రి మనం ఏ మహాతత్వంలో ఒక భాగమై ఉన్నామో దానివైపు ఆకర్షితులవుతున్నామంటున్నాడు. శాస్త్రీయమైన ఈ అంశాన్ని కాదంటే వేళ ఆ మహాతత్వమే భగవంతుడు అంటాడు. అదేమిటో బోసు మాస్టర్ని అడగాలి. మీ దగ్గర డబ్బు తీసుకోవటం నా మనసుకు నచ్చటం లేదన్నాడు. అయితే తీసుకోకు. నీ మనసుకు నచ్చని పని ఎప్పుడూ చేయకు. పోని పండు తీసుకుంటావా? నాకు ఇవ్వటంలో మీకు ఆనందం ఉందా? తెల్లబోయాడు పరమేశం. తీసుకోవటంలో నీకు ఆనందం లేదా? మీకు ఆనందం కలిగిస్తున్నానన్న తృప్తి ఉంది. పరమేశ్వర్ నవ్వి 2 ఆపిల్స్ భాస్కర్ చేతిలో పెట్టాడు. అమ్మ క్షేమం సంగతి పర్వాలేదు, ఏది జరిగినా మన మంచికే. అమ్మని భగవంతుడు కాపాడుతాడు, నేను ప్రయత్నిస్తాను. మీ అమ్మ క్షేమం నీకంటే ఎక్కువగా నేను కోరుకుంటున్నాను. భాస్కర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వంగి తండ్రి పాదాలకు నమస్కరించాడు. స్వామి రుమా స్వామి ఆంతరింగక కార్యకర్త స్వామి మందిరంలో సమావేశమయ్యారు. నువ్వు బాగా చూశావా? అతడు మన ఆశ్రమంలోకి వచ్చి గొడవ చేసిన మనిషేనా? అడిగాడు స్వామి అంతా విన్నాక. అతడే, సందేహం లేదు. వాడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? తెలియదు. ఆ ఇంటి పని మనిషి మనం కొనలేము. ఆవిడ చక్కటి తల్లి అని తెలిసింది. స్వామి ఉలిక్కిపడ్డట్టయింది. ఏమిటి? అయితే ఆవిడ చాలా రోజులుగా ఆ ఇంట్లో పని మనిషిగా ఉంది. జగ్గడు వాళ్ళ రైతు. జగ్గడికి ఆవిడికి సాన్నిహిత్యం ఉందా? రుమ కల్పించుకుని అడిగింది. స్వామి లోపల విసుక్కున్నాడు. విపరీతమైన సాన్నిహిత్యమేమీ లేదు. వాళ్ళ అబ్బాయి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. అతడికి ఏం కావాలో చూసుకుంటూ ఉంటాడు అంతే, చెప్పాడు ఆంతరింగక కార్యకర్త. ఆ అబ్బాయేనా పరమేశాన్ని కలుసుకున్నది? స్వామి అడిగాడు. అవును. అక్కడ ఏం జరిగింది? వాళ్ళు తలుపులు వేసుకుని మాట్లాడుకోలేదు. చిన్నస్వామి వారి మాటలు బయటికి వినపడుతున్నాయి. ఏదో దేవుడి గురించి మాట్లాడాడు. పరమేశం ఆ అబ్బాయికి ఏమైనా ఇచ్చాడా? 2 ఆపిల్స్ ఇచ్చారు. అంతేనా? అంతే. ఆ అబ్బాయి 15 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోలేదు. సరే, నువ్వు వెళ్ళు. ఆంతరింగక కార్యకర్త వెళ్ళిపోయాడు. రుమా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, కఠినంగా అన్నాడు స్వామి. ఏ విషయంలో? పరమేశ్వరం విషయంలో. అతడిని గుట్టుగా ఆశ్రమం నుండి పంపించే అవకాశం లేనంతగా నువ్వే పెంచావు. ఇప్పుడు అతడు మన అదుపు తప్పిపోతే మనం చిక్కుల్లో పడతాము.
ఆ భయం లేదు, అతడి సంగతి నేను చూసుకుంటాను గర్వంగా అంది రుమ. కలవరంగా చూశాడు స్వామి. నువ్వు అందమైన దానివే కానీ కేవలం శారీరక సౌందర్యమేనని మనిషికి సర్వస్వము అనుకోకు. రుమే తగ్గింది. స్వామి కోసం స్వామికి కోపం తెప్పించారని ఆమెకు లేదు. నేను పరమేశ్వరంతో మాట్లాడతాను అంది. స్వామి రుమా ఇద్దరూ తమ పరస్పర అభిప్రాయ భేదాలు పెంచుకోకూడదని అనుకున్నారు. పరమేశ్వరాన్ని పిలిచింది రుమ. అతడిని చూడగానే తన నిర్ణయాలన్నీ మర్చిపోయింది రుమ. ప్రశాంతంగా స్థిరంగా ధీరత్వం వెలిగే ముఖంతో తన ఎదుట నిలిచిన ఆ మూర్తిని ఎలా అయినా వశపరుచుకోవాలనే పట్టుదల పెరిగింది ఆమెలో. రా కూర్చో అంది. కింద తివాసి మీద కూర్చున్నాడు. అదేమిటి సోఫాలో కూర్చో, ఈరోజు నేను హోమం చేయబోతున్నాను. సోఫాలో కూర్చోను, త్వరగా చెప్పు, నాకు టైం లేదు. ఈ ధోరణికి రుమ మనసు కృంగిపోయింది. ఉడుకుమొత్తనం పెరిగింది. ఇక్కడికి నీ భార్య దగ్గరికి చెక్కడు వచ్చాడట, నీకు తెలుసా? ఆవిడని చూడకుండా ఉండలేక ఇక్కడికి కూడా వచ్చాడేమో. విషం కక్కేసింది రుమ. పరమేశ్వర్ నవ్వాడు. నిజానికి చెక్కడి మీద ప్రేమ కానీ కోరిక కానీ ఉంటే బాహాటంగా పెళ్లి చేసుకోగలదు. అలాంటిదేమైనా ఉంటే వాళ్ళింత దూరం వచ్చి ఇక్కడ కలుసుకోవలసిన అవసరం లేదు. అవునులే, ఒక రైతుని చదువు లేనివాడిగా భర్తగా ఎలా భరిస్తుంది? సంపాదన లేకపోయినా, సంసార బాధ్యతలు పంచుకోకపోయినా, మరో స్త్రీని మనసులో పెట్టుకుని తనను నిర్లక్ష్యంగా చూసినా, దాదాపు 14 ఏళ్లు తన్ను భర్తగా భరించలేదా? సంపాదనాపరుడు, రాత్రి పాఠశాలలో స్వయం కృషితో చదువుకుంటున్నవాడు, ఏ సంబంధమూ లేకపోయినా బాధ్యతలు పంచుకుంటున్నవాడు చెక్కడు. నాకంటే ఏం తీసిపోయాడు? నివ్వెరపోయింది రుమ. చెక్కడి ప్రస్తావన రాగానే పరమేశ్వరం ఈర్ష్యతో రగిలిపోతాడని అనుకుంది. కానీ అతడు ఇలా మాట్లాడుతున్నాడేమిటి? రుమ మళ్ళీ ఏదో అనబోతుంటే పరమేశ్వరం అడ్డుపడ్డాడు. విసారి నా భార్య, ఆవిడ విషయం పరాయి వాళ్లతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. వేరే ఏదైనా మాట్లాడవలసినది ఉంటే చెప్పు. ఈ మాటలకి భగ్గున రగిలింది రుమ. కిరుణ తిరిగి నాగినిలా చిరచిరా వెళ్ళిపోయింది. స్వామి, ఈరోజు నా మనసు దేని మీద నిలబడటం లేదు. నేను వేదవిచ్చ నేర్చుకోలేను, పురోహితుడితో అన్నాడు పరమేశం. ఆయన పుస్తకం మూసేశాడు కానీ వెళ్ళిపోలేదు. నువ్వు నేనిచ్చిన జర్మన్ రచయిత హెర్మన్ హెస్సే రాసిన సిద్ధార్థ చదివావా? చదివాను. గొప్ప ప్రతీకాత్మక నవల. నదీ ప్రవాహం లాంటి జీవితాన్నే వాసుదేవుడనే సరంగు సహాయంతో అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ సత్యమంటే ఏమిటి అని అన్వేషణ సాగించిన సిద్ధార్థుడి కథ. అవును, సిద్ధార్థ పేరు కూడా ప్రతీకాత్మమే. అతడు ఒక వేశ్య దగ్గర, వ్యాపారం దగ్గర, జూదగాళ్ల దగ్గర జీవితం అంటే ఏమిటో తెలుసుకోగలిగాడు. పరమేశం, అడవులలో తపస్సు చేయటం కంటే జీవితమే ఒక తపస్సుగా జీవించటంలోనే సత్య సాక్షాత్కారమవుతుందని చెప్పే నవల. అన్నింటినీ సునాయసంగా వదిలిన సిద్ధార్థ తన కొడుకు తనను వదిలిపెడితే భరించలేకపోయాడు. నువ్వు కూడా బహుశా భాస్కర్ వెళ్ళిన దగ్గర నుంచి స్థిమితంగా ఉండలేకపోతున్నావేమో. అవును, నాకు నా భార్య కావాలి, నా పిల్లలు కావాలి, ఇలా కోరుకోవడంలో నాకు దోషం కనపడటం లేదు. సిద్ధార్థకి వాసుదేవుడు నదిని చూపించి వివరించి అతడి దుఃఖాన్ని పోగొట్టాడు. నది అంటే జీవితం, నా ఎదురుగానే ఉంది, నాకేమీ అర్థం కావటం లేదు. వివరించే వాసుదేవుడు ఎక్కడున్నాడో తెలియటం లేదు. సమస్తమూ నీ మనసులోనే ఉన్నాయి, అధైర్యపడకు. ఈరోజు చదువుకోలేకపోతే పర్వాలేదు, రేపు కూర్చుందాం. పురోహితుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ 10 నిమిషాల్లోనే వచ్చాడు పరమేశం. స్వామి విశాలిని పిలిపించారని తెలిసింది. నువ్వు ఛానల్లో ఉండు, నీ మందరం వదిలి బయటికి రాకు, నేను చూసుకుంటాను చెప్పాడు పురోహితుడు. పరమేశ్వరం మాట్లాడలేదు. కృష్ణాజనం మీద కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. విశారిని ఆశ్రమంలో వదిలి తను పారిపోయి రావటం జగ్గడికి నచ్చలేదు. అతడు పారిపోయి రాలేదు, తన ఉనికి విశాలికి ఆపద కలిగిస్తుందేమోననే భయంతో వచ్చాడు. అయితే స్వామికి ఇప్పటికే విశాలి మీద అనుమానం కలిగి ఉండాలి. అనుమానం కలిగాక ఊరుకునే వ్యక్తి కాడు స్వామి. పురోహితుడు మంచివాడే, కానీ ఒక్కడూ ఏం చేయగలడు? అదే కాక పురోహితుడి మీద కూడా స్వామికి అనుమానం రాదని నమ్మకం ఏమిటి? ఈ సందర్భంలో పురోహితుడి మాటలు చెక్కడికి గుర్తుకు వచ్చాయి. నేను బతుకు తెరివి కోసం స్వామి ఆశ్రమానికి వచ్చాను. అది స్వామి విచారించి నిర్ధారణ చేసుకున్నారు. ఆ ప్రాంతాలలో మాది కొన్ని తరాలుగా పురోహిత వంశమే, అదే తెలుసుకున్నాడు స్వామి. ఆయన సాక్షాత్తు భగవంతుడి అవతారం కదా, వేద పండితులంటే పెద్ద గౌరవం లేదు. ఆయన వేదాల గురించి ప్రసంగించవలసిన అవసరం లేదు కదా, భక్తులకు దర్శనమిస్తే చాలు, మహిమను చూపితే చాలు. అదే కాక నేను మాటల్లో ఇంగ్లీష్ పదాలు వాడను, నాకు ఇంగ్లీష్ రాదని స్వామి అనుకుంటున్నాడు. ఒక పవిత్ర భారతీయుడిగా ఇంగ్లీష్ రాని వాళ్ళకి తెలివితేటలు ఉండవని స్వామి నమ్మకం. పురోహితుడి వ్యక్తిత్వంలో ఏదో విశిష్టత ఉంది. ఆయన వేషం ఎంత సాంప్రదాయకంగా ఉంటుందో, ముఖంలోని
దానిని అనుసంధించిన సాత్విక ప్రసన్నత కనిపిస్తుంది. మాటల్లో గాంభీర్యం ఎంత ఉంటుందో చమత్కారం అంత ఉంటుంది. అంటే ముట్టనట్లు ఉంటూనే అందరినీ ఆకట్టుకోగలడు. నేను ఆశ్రమంలో 10 మంది దృష్టిలోకి వచ్చిన వ్యక్తిని. ఒకవేళ స్వామికి నా మీద అనుమానం కలిగినా నన్ను సునాయాసంగా మాయం చెయ్యలేడు. అది జనం దృష్టిలోకి వస్తుంది, గోల అవుతుంది. ఆశ్రమానికి సంబంధించిన వరకు ఏ విషయమైన గోల జరగనియ్యడు స్వామి అని కూడా చెప్పాడు పురోహితుడు. ఆయన ఈ చివరి మాటలు చక్కడికి కొంత శక్తినిచ్చాయి. సమిష్టి శక్తి ఇదే స్వామిని ఎదుర్కోగలిగే ఆయుధం. తిరుపతిపాడు, పల్లిపాడు, కుంభంపాడు మొదలైన తణుకు చుట్టూ పక్కల పల్లెటూళ్ళు. పల్లిపాడులోని రాత్రి పాఠశాలలో ధనలక్ష్మి పనిచేస్తుంది. అది కొంచెం పెద్ద పాఠశాల. అక్కడ వీరభద్రం గారు, ధనలక్ష్మి ఇద్దరూ టీచర్లుగా ఉన్నారు. చుట్టుపక్కల చిన్న చిన్న పల్లెటూళ్ళ నుంచి కూడా అక్కడికి చదువుకోవడానికి విద్యార్థులు వస్తారు. వీరభద్రం మాస్టారి టీచర్కి అంత ప్రఖ్యాతి వచ్చింది. జగ్గడు వీరభద్రం మాస్టారికి గోపాల్ మాయం కావటం గురించి విశాలి సహకారం గురించి చెప్పాడు. ఆయన జగ్గడికి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. జగ్గడు రాత్రి పాఠశాలలో చదువుకునే 200 మందిని సమీకరించి గోపాల్ విషయం చెప్పి అవసరమైతే ఆశ్రమానికి వెళ్ళి స్వామిని అడగవలసి ఉంటుందని చెప్పాడు. వాళ్ళంతా ఉత్సాహంగా ఒప్పుకున్నారు. వీరభద్రం మాస్టారు 200 మందిని వెంట పెట్టుకుని లోకల్ ఎస్ఐని కలుపుకున్నాడు. ఈ జనాన్ని చూసి ఎస్ఐ కాస్త బెదిరాడు. అనవసరపు గొడవలు అతనికి ఇష్టం లేదు. వీరభద్రం మాస్టారు ఎస్ఐతో గోపాల్ మాయం కావడం గురించి చెప్పి అతను కనిపించకపోతే ఆందోళన జరుగుతుందని, విషయం పత్రికలకు ఎక్కుతుందని సౌమ్యంగానే హెచ్చరిస్తున్నట్లుగా మాట్లాడాడు. జగ్గడు అంతటితో ఊరుకోలేదు. ధనలక్ష్మిని కూడా ఎస్ఐతో మాట్లాడమని చెప్పాడు. జగ్గడి మెప్పు కోసం ఏ పని చేయడానికైనా ధనలక్ష్మి సిద్ధంగా ఉంటుంది. ఎలాగో 50 మంది ఆడవాళ్ళని సమీకరించి ఎస్ఐని కలుసుకుంది. నా స్నేహితురాలు విశాలి స్వామి ఆశ్రమంలో ఉంది. అక్కడ స్వామి దివ్య రసానుభూతి పేరుతో స్త్రీ భక్తులను వశపరుచుకుంటున్నారని కర్ణాకర్ణిగా తెలిసింది. మా విశాలికి ఏదైనా జరిగితే మహిళలమంతా ఆందోళన ప్రారంభిస్తామని చెప్పింది. రాష్ట్రంలో ఎక్కడ అల్లరుడు ఆందోళనను తలెత్తకుండా చూడవలసిందిగా అన్ని పోలీస్ స్టేషన్లకు పై అధికారుల నుండి ఆర్డర్లు వచ్చాయి. ఎస్ఐ ఈ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని ధనలక్ష్మికి హామీ ఇచ్చి ఆమెను పంపేశాడు. స్వామి ఆశ్రమ ప్రాంతాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్లోని ఎస్ఐకి ఫోన్ చేసి జగ్గడు ధనలక్ష్మికి చెప్పిన విషయాలు చెప్పి, మీరు స్వామితో మాట్లాడి సామరస్యంగా ఈ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడండి. అల్లర్లు ఆందోళనలు చెలరేగవలసిన సమయం కాదు ఇది అన్నాడు. రుమ మనసు పైశాచిక ఆనందంతో ఉన్మాద నాట్యం చేస్తోంది. ఆ సమయంలో అందమైన ఖరీదైన జరీ చీర కట్టుకుని నగలతో అలంకరించుకుని తయారయ్యి విశాలి ముందు గర్వంగా నిలవాలనిపించింది. ఆ అవకాశం లేకపోయినందుకు విసుక్కుంది. కాషాయ రంగులోనే ఖరీదైన సిల్క్ చీర సరికొత్తది కట్టుకుంది. మేకప్ సామాగ్రి తీసుకుని శ్రద్ధగా మేకప్ చేసుకుంది. ఎప్పెట్టుగా కనపడకుండా ఉండేలా జాగ్రత్త తీసుకుంది. మెడలో బంగారు తీగలో చుట్టిన సన్నటి రుద్రాక్షలు 2 వరుసలు పేరు వేసుకుంది. నుదుట కుంకుమ దిద్దుకుంది. అద్దంలో తనను తాను చూసుకుంది. ఎంత అందంగా ఉంది ఆ ప్రతిబింబం. ఇంత అందానికి ఆందోళన అశాంతి ఏమిటి? మొత్తం ప్రపంచాన్నే పాదాక్రాంతం చేసుకోగలిగే అర్హత ఉంది ఈ అందానికి. విశాలి ఎంత సాదాసీదాగా ఉంటుంది. ఆమెలో ఏం చూసి పరమేశం ఆమెను ప్రేమిస్తున్నాడు? తన మీద పరమేశానికి ఎంత వ్యామోహం. తను రమ్మనగానే భార్యని పిల్లల్ని వదిలి వచ్చేశాడు. ఆ వ్యామోహం కరిగిపోయింది. లేదు, ఎక్కడికి పోతుంది? భార్య ఇక్కడికి రావడంతో బదనపడుతున్నాడు. సెన్సిటివ్ ఫూల్. ఈరోజు గడిస్తే తన గదిలో ఉండలేకపోతోంది రుమ. ఆమెను గది వదిలి బయటికి వచ్చిన విశాలిని స్వయంగా పలకరించాలనే కోరిక అణుచుకోలేకపోతోంది. విశాలిని అలా పలకరించడానికే ఇంత అలంకరణ. సన్నటి తుంపరగా మొదలైన వర్షం లావుపాటి జల్లులు కూడా కురుస్తోంది. ఆవరణ దాటి స్వామి మందిరంలోకి వచ్చేలోగా కొద్దిగా తడిసింది విశాలి. లోపలికి రామ్మా సాదరంగా ఆహ్వానించాడు స్వామి. దూరాన ఆకాశం ఉరిమింది. తనను కమ్మేసిన మప్పులను చూసి సూర్యుడు నిప్పులు కక్కినట్లు పడమటి ఆకాశం వర్షంలో ఎర్రగా మెరుస్తోంది. గాలిలో కానరాని గడుసుదయ్యాలు ఒకదానితో ఒకటి సంకేతాలు చెప్పుకున్నట్లు గాలి ఊళలు వేస్తోంది. లోపలికి వచ్చి నేల మీద కూర్చుంది విశాలి. తల మీద పడ్డ నీటి బిందువులు ఎర్రగా మెరుస్తున్నాయి, చిత్రంగా మెరుస్తున్నాయి. ఈరోజు నా అవతార తత్వం నీకు ప్రత్యక్షం కావించడానికే నిన్ను పిలిపించాను. ఇతరుల మాటలు నమ్మలేవు కానీ నీ అనుభూతిని నువ్వు నమ్మగలవు కదా అన్నాడు స్వామి. విశాలి స్వామిని ఉద్దేశించినట్లు కాక తన అంతర్యామిని ఉద్దేశించి నమస్కరించినట్లు చేతులు జోడించింది. భగవంతుడు నాపై కరుణ చూపుతానంటే వద్దనగలవా నమ్రతతో అంది. వద్దనగలనా నమ్రతతో అంది. ఉండు, నీకు పూజాతీర్థం తీసుకొస్తాను అని లేచి పక్క గదిలోకి వెళ్ళాడు. బయట వర్షం జోరు ఎక్కువైంది.
టప్టప్ అనే చినుకుల చప్పుడు, పైనుండి ఎవరో దేవతలు కన్నీరు రాలుస్తున్నారా అన్నట్లుగా ఉంది. స్వామి తీర్థంతో తిరిగి వచ్చేసరికి విశాలి చోడించిన చోతులు అలాగే ఉన్నాయి, కళ్ళు తెరిచే ఉన్నాయి. తడతడలాడే వెండి గ్లాసులు తీర్థం అందించి తీసుకో, నీ మనసుకి నూతన చైతన్యం వస్తుందన్నాడు స్వామి. చేత్తో తన హ్యాండ్ బ్యాగ్ దగ్గరగా లాక్కుని స్వామి అందించిన తీర్థం అందుకుంది. పచ్చకర్పూరం పరిమళాలు గుబాళిస్తోంది, ఒక తెలుసి ఆకు కూడా ఉంది. విశాలి తీర్థం అందుకుని ఒక్కసారిగా అంతా నోట్లో పోసుకుంది. చకచక హ్యాండ్ బ్యాగ్ తెరిచి అందులోంచి ప్లాస్టిక్ కవర్ తీసి దానిలో వమనం చేసుకుంది. నన్ను మన్నించటి స్వామి, ఏదో అయ్యింది, మళ్ళీ దర్శనం చేసుకుంటాను అని ఒక చేత్తో హ్యాండ్ బ్యాగ్, మరో చేత్తో వమనం చేసుకున్న తీర్థం ఉన్న ప్లాస్టిక్ బ్యాగు తీసుకుని గదిలోంచి బయటికి వచ్చి వర్షంలో తడుస్తూ డస్ట్బిన్ వైపు చకచకా నడిచింది. ఇదివంతా ఒక్క సెకండ్లో జరిగింది. స్వామి తక్షణమే అలర్ట్ అయి విశాలిని అరుస్తూ తను కూడా గది బయటికి వచ్చాడు. అప్పటికే విశాలి వర్షంలో తడుస్తూ డస్ట్బిన్ వరకు వెళ్ళింది. ఆమె అంత వేగంగా నడవగలదని స్వామి ఊహించలేకపోయాడు. ఆవరణలో జనం ఉన్నారు, వర్షానికి షెల్టర్స్ కింద ఉన్నారు. బయటికి వచ్చిన స్వామిని చూసి జనంలో కలకలం బయలుదేరింది. కొందరు భక్తులు వర్షాన్ని కూడా లక్ష్య పెట్టకుండా స్వామిని దర్శించుకోవడానికి వచ్చేశారు. క్షణంలో స్వామికి విశాలికి మధ్య భర్తలు దడికట్టేశారు. స్వామి నిస్సహాయుడైపోయాడు. తన గదిలో అద్దం ముందు కూర్చుని తన అందానికి తానే మురిసిపోతున్న రుమ విశాలి అన్న స్వామి అరుపులాంటి పిలుపు విని గది వదిలి వర్షంలో తడుస్తూ స్వామి దగ్గరికి వచ్చింది. అప్పటి వరకు అంగరక్షకుడు వచ్చాడు. స్వామి ఆదేశాల కోసం ఎదురు చూస్తూ స్వామి వెనుక నిలబడ్డాడు. కార్యకర్తలు వచ్చి భక్తులను అదుపులో పెట్టసాగారు. అంతా గందరగోళం. నిలువునా తడుస్తూ రుమ స్వామి దగ్గరగా వచ్చి, ఏం జరిగింది అంది. విశాలి, తీర్థం డస్ట్బిన్, నెమ్మదిగా అన్నాడు స్వామి. రుమకి అర్థమైంది. ఆమెకి ఒక భక్తులు వర్షము ఏది ఎవరు కనపడలేదు. ఉన్మాదిలా డస్ట్బిన్ వైపు పరిగెత్తింది. తనను జనం వింతగా చూస్తున్నారనే స్పృహ కూడా ఆమెకి లేదు. దూరాన మెరుపు మెరిసింది. ఆ వెలుగులో విశాలి గేటు దాటి వెళ్ళిపోతూ ఉండటం కనిపించింది. గేటు దగ్గరికి పరిగెత్తింది కానీ కనుచూపు మేరలో విశాలి కనపడలేదు. ఏమయ్యింది, మాయమైపోయిందా? పోనీ అది విశాలి కాక మరొకరైనా గేటు బయట పరిసరాల్లో ఎక్కడైనా ఉండాలి కదా. రుమలో భయం ఎక్కువైంది. ఏదో జరుగుతోంది. డస్ట్బిన్లో చేయి పెట్టి వెతికింది. 4-5 ప్లాస్టిక్ కవర్లు కనిపించాయి. వాటి నిండా ఏదేదో చెత్త అంటుకుంది. కుండపోతగా వర్షం. వాలంటీర్ వచ్చి, మాతాజీ, కెన్ ఐ హెల్ప్ యూ అని అడిగాడు. అతను అడుగుతున్నదేమిటో అర్థం కాని దానిలాగా అయోమయంగా చూసింది. మాతాజీ, మీ ఒంట్లో కులాసాగా ఉందా? ఏం వెతుకుతున్నారు? అతను మళ్ళీ అడిగాడు. ఏం లేదు, మీరు వెళ్ళండి అని చెత్త పులుముకున్న ప్లాస్టిక్ కవర్లు తీసుకుని స్వామి దగ్గరికి వచ్చింది. అప్పటికి కార్యకర్తలు భక్తుల్ని పంపేశారు. స్వామి తన మందిరంలోకి వచ్చేశాడు. రుమ తడిసిన చీరతో చేతిలో ప్లాస్టిక్ కవర్లు స్వామికి చూపించి, ఏది అని అడిగింది. ప్లాస్టిక్ కవర్లన్నీ ఒకేలా ఉన్నాయి. విశాలి తీర్థం వమనం చేసుకున్నది అలాంటి ప్లాస్టిక్ బ్యాగ్లోనే. అయితే సరాత్గా అలాంటివే ఇన్ని ఎలా వచ్చాయి? స్వామి వాటిని అందుకుని ఒక్కొక్కదాన్ని పరీక్షగా చూశాడు. అన్నీ వాన నీళ్ళలో తడిసి ఉన్నాయి. అయితే పచ్చకర్పూరపు పరిమళం అంత తేలిగ్గా పోదు. ఈ బ్యాగ్స్లో దేనిలో నుంచి పచ్చకర్పూరం వాసనలు రావటం లేదు. విశాలి తీర్థం బ్యాగ్ తనతో తీసుకెళ్ళింది. మన్ను కన్ఫ్యూజ్ చేయడానికి అలాంటిదే ఖాళీ బ్యాగ్ డస్ట్బిన్లో పడేసింది. ఇదంతా ముందుగానే ఆలోచించుకుని ఏర్పాటు చేసుకున్న పథకం. రుమముఖం తెల్లగా పాలిపోయింది. వెంటనే పరమేశ్వర మందిరం వైపు పరుగు తీసింది. తలుపులు వేసిలేవు, తొయ్యగానే తెరుచుకున్నాయి. లోపల పరమేశ్వరం కృష్ణాజనం మీద ధ్యానంలో ఉన్నాడు. పరమేశ్వరం, దొంగ చెప్పం చాలు, కళ్ళు తెరు. విశాలని ఎక్కడికి పంపించావు? అరిచింది రుమ. ఆ అరుపులకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు పరమేశ్వరం. రుమని చూసి గట్టిగా నవ్వాడు. చాలాసేపటి నుండి ధ్యానంలో ఉన్నాను, కళ్ళు తెరవగానే ఉన్మాదిలో నువ్వు కనిపించావు. సంకల్పం ఎలా ఉందో అన్నాడు. ఉన్మాదిలో ఉన్న నువ్వు అన్న మాటలకి రుమ వణికిపోయింది. ఎప్పుడు ఏ పని చేస్తున్నా తాను అందగత్తినని మరిచిపోని స్త్రీ రుమ. పరమేశ్వరం అక్కడే ఉండటం వల్ల అతడు విశాలితో కలిసి పారిపోలేదు అనే భావంతో ఆమె మనసు తేలిక పడింది. విశాలిని ఎక్కడికి పంపావు? మళ్ళీ అడిగింది. ఇక్కడ లేదా, నేను ఎప్పటి నుంచి ధ్యానంలో ఉన్నానో నాకే తెలియదు. ఇక్కడికి దగ్గరలోనే ఏదో ఇంట్లో అత్తికి ఉంటోంది కదా, అక్కడ చూసావా భగవత్ సంకల్పం ఎలా ఉందో? పరమేశ్వరం అబద్ధం చెప్పలేదని రుమకు అర్థమైంది. తన గదికి వచ్చి అద్దం ముందు నిలబడింది. ఎదురుగా కనిపిస్తున్న ప్రతిబింబాన్ని చూసి అదిరిపడింది. కాషాయాంబరం చీర నిండా రకరకాల బురద డిజైన్లు అలుముకుని ఉన్నాయి. ముఖానికి అతి జాగ్రత్తగా చేసుకున్న మేకప్ కరిగి అడ్డదిట్టంగా ముఖం మీద వ్యాపించి ముఖం మీద పొడలు పొడలుగా చారలు ఏర్పడ్డాయి. జుట్టు చెదిరి చిందరవందరంగా ముఖం మీద పడుతున్నాయి. అన్నిటికంటే తీవ్రమైన భయంతో స్థిరం లేని నిలవలేని కళ్ళు.
ఎదుటి వ్యక్తులను భయపెట్టేలాగా ఉన్నాయి. ఆ ప్రతిబింబాన్ని చూసి రుమకే భయమేసింది. అందంగా అలంకరించుకుని స్వామి దగ్గర భంగపడిన విశాలిని వెటకారంగా పలకరించాలనుకుంది. ఇప్పుడు ఇంత భయంకరంగా పరమేశం ఎదుట నిలబడింది. విశాలి ఏమైపోయింది? భగవత్ సంకల్పం. పరమేశం మాటలు మనసులో ప్రతిధ్వనించాయి. వానలో తడుస్తూ ఆశ్రమం బయటికి వచ్చిన విశాలిని చెయ్యి పట్టుకుని లోపల కూర్చోపెట్టుకుంది పురోహితుడి భార్య. కారులో జయమ్మ యశోవతి ఉన్నారు. శ్రీనగర్ వైపు సాగింది. మీరు నా కోసమే ఇక్కడ ఉన్నారా? అడిగింది విశాలి. అవును, మా వారు చెప్పారు మీరు ఏ సమయంలో అయినా బయటికి రావచ్చని. రాగానే మిమ్మల్ని డాక్టర్ సరస్వతి గారింట్లో దింపమన్నారు. పురోహితుడు గారు ఎక్కడున్నారు? ఆశ్రమంలోనే ఉన్నారు. వాళ్ళకి అనుమానం రాకుండా ఈ వర్షం మన మంచికే వచ్చింది. ఏం జరిగిందో గుర్తించేలోగా మనం డాక్టర్ గారిని చేరుకోవాలి. ఈ కారు మధ్యలో ఆగకుండా దేవుణ్ణి ప్రార్థించండి అంది. యశోదవతి దేవుడా దేవుడా కారు ఆపకు అంది. పురోహితుడి భార్య నవ్వింది. మిమ్మల్ని డాక్టర్ సరస్వతమ్మ గారి ఇంట్లో దించి డాక్టర్ దినమణి గారింట్లో ఇస్తాను. ఆయన దీన్ని అనాలిసిస్కి పంపి మనకి ఎల్లుండి రిపోర్ట్ ఇస్తారు. విషయం ముందుగా మీకు టెలిఫోన్లో చెప్పి తర్వాత రిపోర్ట్ కాపీ పోస్ట్లో పంపిస్తాను, చెప్పింది పురోహితుడి భార్య. విశాలి మాట్లాడలేదు, మాట్లాడే స్థితిలో లేదు. అంత వర్షంలోనూ డాక్టర్ సరస్వతి సుబ్బారావు దంపతులు విశాలిని జయమ్మని యశోవతిని ఆదరంగా ఆహ్వానించారు. డాక్టర్ సరస్వతి అందరికీ వేడి కాఫీ ఇచ్చింది. పురోహితుడు గారు మిమ్మల్ని సాధ్యమైనంత తొందరగా సికింద్రాబాద్ పంపమన్నారు. ఇప్పుడు ట్రైన్ ఏదీ లేదు, ఉన్న రిజర్వేషన్ లేకుండా మీరు ప్రయాణం చెయ్యలేరు. మహాలక్ష్మి దేవాలయం దగ్గర నుండి ప్రైవేట్ డీలక్స్ బస్ హైదరాబాద్కి వెళుతుంది. ఇంకా అరగంట టైం ఉంది, మిమ్మల్ని ఆ బస్సులో ఎక్కిస్తానన్నారు సుబ్బారావు గారు. వర్షంలో మీకు శ్రమ పర్వాలేదు, ఆపదలో ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా? మీరు బయలుదేరగలరా? మేము సిద్ధంగానే ఉన్నామంది విశాలి. నేను వస్తాను, లేకపోతే ఈ వర్షంలో వచ్చేటప్పుడు మీరు ఒంటరిగా రావాల్సి ఉంటుంది అన్నాడు సరస్వతి. విశాలి సరస్వతి గారి రెండు చేతులు పట్టుకుంది. డబ్బు రుణం ఎలా అయినా తీర్చుకోవచ్చు, కానీ ఈ సౌజన్య రుణం ఎలా తీర్చుకోగలనో నాకు అర్థం కావట్లేదు అంది. మీరు క్షేమంగా సికింద్రాబాద్ చేరుకోండి, మాకు అంతే చాలన్నారు సరస్వతి. అంత వర్షంలోనూ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ విశాలిని జయమ్మని యశోవతిని టీలక్స్ బస్ ఎక్కించారు ఆ దంపతులు. విశాలి కూర్చున్న 10 నిమిషాలలోపే బస్ కదిలింది. పురోహితుడు గారు, ఆయన భార్య డాక్టర్ సరస్వతి గారు, సుబ్బారావు గారు, ఇలాంటి మంచి మనుషులలో కంటే దేవుడు ఎక్కడుంటాడు అనుకుంది విశాలి. ఒకప్పుడు ముల్లోకాలను రాక్షసరాజులు ఆక్రమించుకున్నారట. వారిలో రాక్షస ప్రవృత్తి ఉన్నా వారి రాజ్యంలో ధర్మం ఉండటం వల్ల దేవతలు వారిని గెలవలేకపోయారట. అప్పుడు విష్ణువు బుద్ధుడిగా అవతారమెత్తి స్త్రీ పురుషులలో నైతిక ప్రవర్తన నశించే సిద్ధాంతాలు ప్రచారం చేశాడట. ఆ రకంగా ధర్మం విధ్వంసం కాగానే రాక్షసులని దేవతలు జయించగలిగారట. ఆ బుద్ధుడు గౌతమ బుద్ధుడు కాదని అంటారు విశ్వనాథ సత్యనారాయణ. పై పురాణ కాథ బహుశా ధర్మ విధ్వంసం సమాజ వినాశానికి దారితీస్తుందని చెప్పటానికి ప్రచారంలోకి వచ్చి ఉండవచ్చు. కొందరి ప్రత్యేక సమస్యలకు పరిష్కారంగా కుటుంబాలే నిర్మూలం కావాలనటం దేనికి దారితీస్తుంది? సవతి తల్లితోనో సవతి తండ్రితోనో సంఘర్షిస్తూ అశాంతితో పెరిగిన పౌరులతో నిండిన సమాజ స్వరూపం ఎలా ఉంటుంది? తల్లి తండ్రి వీరి ప్రేమానురాగాలతో పెరిగే పిల్లలు, ఇలాంటి కుటుంబం ముచ్చటగా ఉండదా? తన దురదృష్టం కొద్దీ పరమేశం అలా అయిపోయాడు, తను ఒంటరిది అయిపోయింది. అంత మాత్రాన కుటుంబాలే వద్దంటే సమాజం పురోహితుడు గారు, ఆయన భార్య డాక్టర్ సరస్వతి గారు, సుబ్బారావు గారు లాంటి దంపతులను పోగొట్టుకోవడం లేదా? పురోహితుడి గారి భార్య హాస్యంగా, ఈ రోజుల్లో ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా తమ సంసారం ఎలా అయినా నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతున్నారు. సాగినంత వరకు పెత్తనం చెలాయిస్తారు, కానీ ఆడది తెగించి వెళ్ళిపోతే మగవాడి బతుకు నడిబజారిన పడదా అన్నారు. ఈ సమస్య ఈనాటిది కాదు, 100 ఏళ్ల వెనకటి కాలం నుండి ఈ సమస్యలను సాహిత్యంలోనే చర్చిస్తూనే ఉన్నారు. కుటుంబం అక్కర్లేదనేవారు తమ సాహిత్యాలలో అతి గడుసుగా పిల్లల సమస్య చర్చించలేరు, కావాలనే వారు పిల్లల సమస్యకే ప్రాధాన్యమిస్తారు. యశోవతి నిద్రలో విశాలి ఒళ్ళో వారింది. యశో చుట్టూ చెయ్యి వేసి పొదివి పట్టుకుంది విశాలి. బస్సు వేగంగా సాగిపోతోంది, వర్షాన్ని చీల్చుకుంటూ. ఆకాశం నిండా నల్లని మబ్బులు, అణిచినా అడగని క్షోభ, కన్నీటి పొట్లుగా రాలుతున్నాయి. చెట్ల ఆకులు ఉండుండి ఒక్కొక్క నీటి బిందువును కిందకి రాలుస్తున్నాయి. బయట చల్లిగాలి వస్తున్న స్వామి మందిరంలో వాతావరణం వేడెక్కి ఉంది. స్వామి ఆంతరింగిక కార్యదర్శి రుమా ఉన్నారు మందిరంలో. విశాలి ఉంటున్న ఇల్లు తాళం పెట్టి ఉంది. ఆ ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ లేవు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళినట్టుగా లేదు.
బస్ స్టాంపులోను రైల్వే స్టేషన్లోనూ చూశాం. కనపడలేదు చెప్పాడు కార్యదర్శి. దానికి బయట నుంచి ఎవరో సాయం చేస్తున్నారు కర్కశంగా అన్నాడు స్వామి. పరమేశ్వరు ఇక్కడే ఉన్నాడు నేను చూశాను చెప్పింది రుమ. పురోహితుడు ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. వర్షంలో మీరు బయటికి వచ్చి అప్పుడు ఆయన షెల్టర్స్లో ఉన్నాడు నేను చూశాను. ఆ సమయంలో అతడు ఇక్కడెందుకున్నాడు? ఆయన ఉదయం 5 నుంచి రాత్రి 10 దాటే వరకు ఆశ్రమంలోనే కనిపిస్తాడు. భక్తులు ఆయనతో ఏవేవో పూజలకి ఇళ్ళు కట్టుకోవటానికి ముహూర్తాలు పెట్టించుకుంటూ ఉంటారు చెప్పాడు కార్యదర్శి. విశాలి పరమేశ్వర మందిరానికి వెళ్ళి ఎప్పుడూ మాట్లాడలేదు. యశోపతి కోసం భక్తులందరితో కలిసి క్యూలో నిలబడి అతని దర్శనం చేసుకునేది. ఆ సంగతి స్వామికి తెలుసు. విశాలి తన భర్త కోసం ఇక్కడికి రాలేదు. ఒక్కసారిగా మెరుపు కొట్టినట్లు స్పష్టమైంది స్వామికి. స్వామి పర్సనల్ ఫోన్ మోగింది. అటు నుంచి కార్యకర్త, స్వామి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఐ వచ్చాడు. ఇది మీ దర్శనానికి వేళ కాదని చెప్పాను. మీతో కొన్ని విషయాలు మాట్లాడటానికి వచ్చానని అంటున్నాడు. ఏం చేయమంటారు అని చెప్పాడు ఫోన్లో. అతడిని లోపలికి పంపు చెప్పాడు స్వామి. రుమ తన హావభావాలు కనపడకుండా ముఖానికి గాంభీర్యపు ముసుగు తగిలించేసుకుంది. ఎస్ఐ లోపలికి వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి లేచి కూర్చున్నాడు. స్వామి చిరంజీవ అని ఆశీర్వదించి పూజాక్షతలు చేతికి ఇచ్చాడు. అవి అందుకుని తల్లమీద జల్లుకున్నాడు. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి స్వామి. నేను కొన్ని విషయాలు తెలుసుకోవటానికి వచ్చాను. మీరు నడుపుతున్న వికలాంగుల అనాథాశ్రమ పాఠశాలలో గోపాల్ అనే పిల్లవాడు ఉన్నాడట కదా? ఉన్నాడు. అతడు కనపడటం లేదని జగ్గడు అనే రైతు గొడవ చేస్తున్నాడు. అతడిని ఒకసారి చూపించగలిగితే దానికే గోపాల్కి ఒక చెయ్యి చచ్చుబడిపోయింది. ఒక డోనర్ ఆశ్రమానికి కృత్రిమ హస్తం విరాళంగా ఇచ్చారు. ఆపరేషన్ చేసి కృత్రిమ హస్తాన్ని అతికించే ప్రయత్నించారు డాక్టర్లు. సరిగ్గా ఆపరేషన్ జరుగుతుండగా వచ్చి గోపాల్ని చూపించమని గొడవ చేశాడు జగ్గడు. ఆశ్రమంలో గొడవలు జరగటం నేను భరించను. గోపాల్ని ఆశ్రమంలో చేర్పించినది వాళ్ళ మావయ్య. అతను వస్తే గోపాల్ని చూపిస్తాను. మీ బోటి అధికారులు వస్తే చూపిస్తాను. గోపాల్ని మీరు గుర్తించగలరా? గుర్తించలేను. వాళ్ళ మావయ్యని తీసుకొస్తాను. మరొక్క మనవి. ఏమిటి? ఇక్కడ మీ అనాథాశ్రమ పాఠశాలల్లో విశాలి అనే టీచర్ ఉన్నారు. ఆవిడతో మాట్లాడటానికి వీలవుతుందా? స్వామి ముఖం కొద్దిగా పాలిపోయింది. ఆవిడ మీకు తెలుసా? తెలుసు. అతడి వృత్తి అతడిని అబద్ధం చెప్పేలా ప్రేరేపించింది. స్వామి ముఖం పాలిపోవటం అతడి దృష్టికి దాటిపోలేదు. ఆవిడ ఏదో పని మీద సెలవు పెట్టి వెళ్ళారు. వచ్చాక మీకు ఫోన్ చేయిస్తాను. ఎస్ఐ స్వామికి మరోసారి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. జగ్గడు దీనికి అంతటికీ వెనక ఉన్నది జగ్గడు. నిప్పులు కురిపిస్తూ అన్నాడు స్వామి. అతడు మామూలు రైతు అనుకుని మనం నిర్లక్ష్యం చేశాము. అదే మనం చేసిన పొరపాటు అన్నాడు స్వామి. కొన్ని క్షణాలు నిశ్శబ్దంలోకి జారుకున్నాయి. జగ్గడిని పంపించే బాధ్యత పరమేశానికి అప్పగించాలని అనుకుంటున్నాను అంటూ సాభిప్రాయంగా రుమవైపు చూశాడు. ఈ పనికి పరమేశాన్ని నేను ఒప్పిస్తాను అని అంది రుమ వెంటనే. విశాలి గారు నీకు ఇయ్యమని నాకు ఒక ఉత్తరం ఇచ్చారు అన్నాడు పురోహితుడు పరమేశంతో. విశాలి తప్పించుకుందా? ఎలా తప్పించుకుంది? ఇప్పుడు ఎక్కడుంది అని అడిగాడు పరమేశం. పురోహితుడు జరిగింది చెప్పి ఆ రోజు అంత వర్షం రావటం నిజంగా దైవికం. వర్షం వల్ల ఆవిడ తప్పించుకుని వెళ్ళిపోవటం తేలికైపోయింది. ఈ పాటికి ఆవిడ సికింద్రాబాద్ చేరుకుని ఉంటారు అన్నాడు. విశాలి ఉత్తరం ఏది అడిగాడు పరమేశం. పురోహితుడు కవర్లో పెట్టిన ఉత్తరం పరమేశానికి ఇచ్చాడు. చాలా చిన్న ఉత్తరం. స్వామి సెలవు, నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ కలుసుకోగలనో లేదో నా అంతిమ నమస్కారాలు అందుకోండి. ప్రణామాలతో విశాలి. దూరాన ఉన్న మల్లెతోటల మీదుగా వచ్చే గాలి తెర ఉండుండి సౌరభాలు కోవాలించి మల్లెల ఉనికిని తెలియచేసినట్లు ఆ పొడి పొడి అక్షరాలతో ఆప్యాయత మర్మరిస్తోంది. అంతిమ నమస్కారాలు అన్న మాట చదువుకుంటుంటే మనసు కలుక్కుమంది, కళ్ళు చెమ్మగిల్లాయి. సంకోచించకు పరమేశం. నీ హృదయం కరిగి కళ్ళల్లో నుంచి ప్రవహించని ఏ విధమైన పరిణతికైనా ఆర్ద్ర హృదయమే మేలు అన్నాడు పురోహితుడు. కార్యకర్త వచ్చి మాతాజీ మిమ్మల్ని రమ్మంటున్నారు అని పరమేశంతో చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఉత్తరం చింపేయి పరమేశం అన్నాడు పురోహితుడు. పరమేశం ఉత్తరాన్ని పురోహితుడి చేతికిచ్చి మీ ఇష్టం, ఏం చేస్తారో చెయ్యండి అన్నాడు. పురోహితుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చింపి కాగితం మీద అక్షరాలు చిరిగిపోయినా పర్వాలేదు, పరమేశం మనసులో జాగ్రత్తగా ఉంటే చాలు అన్నాడు.
నాకు రొమ్మ దగ్గరికి వెళ్లాలని లేదన్నాడు పరమేశం. నాకు తెలుసు, కానీ వాళ్ళని బాహాటంగా ఎదిరించగలిగే దశలో నువ్వు లేవు. విశాలి రుమతో జరిపిన నిశ్శబ్ద పోరాటంలో రుమ చిత్తుగా ఓడిపోయింది. ప్రతీకారానికి నిన్నే పావులా వాడుకోవాలని అనుకుంటున్నదేమో అన్నాడు పురోహితుడు. పరమేశ్వర్ నవ్వాడు. ఆ నవ్వులో అచంచలమైన ఆత్మవిశ్వాసం ప్రకాశిస్తోంది. రుమ తన గదిలో కొందరు మహిళా కార్యకర్తలతో మాట్లాడుతోంది. పరమేశ్వర్ గదిలోకి రాగానే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళుతూ అతడికి నమస్కారం చేసి వెళ్లారు. ఇదివరకు అలా జరగలేదు. ఆశ్రమంలో పరమేశం విలువ పెరుగుతున్నదనటానికి ఇది నిదర్శనం. కూర్చో పరమేశం, ఆప్యాయత వలకబోస్తూ అంది రుమ. పరమేశం సోఫాలో కూర్చున్నాడు. నువ్వు చాలా సమర్థుడివి పరమేశం. ఆశ్రమానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే చాలా ప్రముఖ స్థానాన్ని సంపాదించావు. స్వామికి నువ్వంటే ఎంత గౌరవం, భగవత్ సంకల్పం. పరమేశం సమాధానానికి రుమకి లోలోపల మండిపోయింది. ఇదంతా నువ్వే చేస్తూ అంటాడని అనుకుంది. నిజం కూడా అదే, స్వామి నీకు అతి ముఖ్యమైన బాధ్యత అప్పగించమని నన్ను ఆదేశించారు. మన ఆశ్రమం ఎలాంటిదో నీకు తెలుసు. మహత్తరమైన సంస్థకి జగ్గడి రాక్షసుల మూలంగా చికాకు కలుగుతోంది. వాడిని పైకి పంపించే బాధ్యతని నీకిమ్మని స్వామి ఆదేశించారు. ఈ మాటలు వినగానే అదిరిపడ్డాడు పరమేశం. పరమేశానికి తల తిరిగినట్లయింది. క్రైస్తవ మత సాహిత్యంలో సత్పురుషులను ఏ విధంగానైనా ప్రలోభపరిచి అధస్థితులకు కావించే సైతాను తన ఎదురుగా స్త్రీరూపం ధరించి నిలిచినట్లు కనిపించింది రుమకు. ఈ పనికి నేను ఒప్పుకుంటానని స్వామి ఎలా అనుకున్నారు, నువ్వెలా ఊహించావు? పరమేశం మాటలకు అత్యంత మధురంగా నవ్వింది రుమ. ఒప్పుకోవాలి పరమేశం. నువ్వు ఒప్పుకోకపోతే స్వామి మరొకరితో ఈ పని పూర్తి చేయించగలరు. స్వామి సంకల్పం ఆగదు. అంతేకాదు, ఇది స్వామి నిర్మించుకున్న సామ్రాజ్యం. దీనిలోకి నిన్నెవరూ ఆహ్వానించలేదు. బయటి ప్రపంచంలో బతకటం చేతకాక నువ్వే వచ్చావు ఇక్కడికి. నువ్వు భగవత్ సంకల్పం అంటావే, అది భగవంతుడంటే స్వామి. ప్రతీదీ జయ సంకల్పానుసారమే జరుగుతుంది. ఈనాడు నువ్వింత డబ్బు సంపాదించగలుగుతున్నావంటే అది కూడా స్వామి సంకల్పమే. స్వామి ఆజ్ఞను ధిక్కరించి నువ్వు ఈ ఆశ్రమంలో ఉండలేవు, అది అర్థం చేసుకో. పరమేశానికి అర్థమైంది. రుమ మాటలన్నింటిలో ఈ పనికి నువ్వు ఒప్పుకోకపోతే స్వామి మరొకరితో పూర్తి చేయిస్తారు అన్నవి గాఢంగా హత్తుకున్నాయి. జగ్గడి వల్ల ఆశ్రమానికి జరిగిన అపకారం ఏమిటి అడిగాడు పరమేశం. ఇంతసేపటికి రుమకి తను చెప్పదలుచుకున్న విషయం చెప్పే అవకాశం వచ్చింది. స్వామి సంఘసేవ ఎంత గొప్పదో నీకు తెలుసు కదా పరమేశం. ఆయన వికలాంగుల అనాథాశ్రమ పాఠశాల నడుపుతూ వారికి విద్యాబుద్ధులు నేర్పించడమే కాక వారి అంగవైకల్యం పోగొట్టడానికి కూడా కృషి చేస్తున్నారు. చక్కడు తాగి వచ్చి నాకు గోపాల్ని చూపించండంటూ గొడవ చేశాడు. ఇలాంటి గొడవలు స్వామి సహించరని నీకు తెలుసు కదా, వెళ్లగొట్టారు. దానితో కక్ష పెంచుకుని స్వామి మీద లేనిపోయిన నిందలు ప్రచారం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా నీ భార్య విశాలిని ఇక్కడికి పంపించాడు. ఆవిడ ఏం చెప్పిందో కానీ పోలీసులను కూడా ఆశ్రమానికి పంపాడు. నీ భార్య విశాలి ఇక్కడికి ఎందుకు వచ్చిందో అనుకున్నాను. జగ్గడు పంపితే వచ్చింది. ఆగి తన మాటల ప్రభావం పరమేశ్వరం మీద ఎంతవరకు పడిందో అని అతడి ముఖంలోకి చూసింది. పరమేశ్వర ముఖం పారిపోయింది. అయితే తను ఊహించినట్లు విశాలి జగ్గడు పంపితే వచ్చింది. తన కోసం కాదు అనుకోవటం వల్ల కాదు. విశాలి రాకలో ఆంతర్యం పసిగట్టిన స్వామి విశాలికి ఏం అపకారం తలపెడతాడోననే భయంతో. అయితే స్వామిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు నీకు తెలుసుగా. ఆవిడ తన వేలితో తనకన్నే పొడుచుకుంటుంది అన్నాడు స్వామి. ఆయన అలా అన్నారు అంటే జరిగి తీరవలసిందే. నేను ఏం చెయ్యాలి అడిగాడు పరమేశం. ఎలానా దారిలోకి అనుకుంది రుమ లోపల. తణుకు దగ్గర బల్లిపాడులో వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. అక్కడ నువ్వు దుష్టగ్రహ నివారణ హోమం చెయ్యాలి. అక్కడి పెద్దలు కొందరు అలాంటి హోమాలు కావాలని స్వామిని అడిగారు. హోమం తరువాత దుష్టశిక్షణ శిక్షరక్షణ కోసం భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తాడని, స్వామి అలాంటి భగవత్ అవతారమని స్వామిని నిందించిన వారు నాశనం కాక తప్పదని చెప్పాలి. అప్పుడు జగ్గడికి ఏం జరిగినా అది దుష్టశిక్షణ అవుతుంది. సరిగ్గా చెప్పావు పరమేశం. నీకేం భయం లేదులే, అన్నీ దైవికంగానే జరుగుతాయి. సరే, స్వామి ఆజ్ఞ ఎప్పుడైతే అప్పుడు నేను బల్లిపాడు వెళతాను అని వెళ్ళటానికి రీచాడు పరమేశం. ఒక్క మాట అంది రుమ. పరమేశం ఆగాడు. నువ్వు ఈ పని ముగించాక స్వామి అనుమతి తీసుకుని మనం ఆశ్రమం వదిలి వెళ్ళిపోవచ్చు. స్వామి అనుమతి ఇస్తారు, నేను సాధిస్తాను అంది రుమ. పరమేశ్వరం నవ్వి వెళ్ళిపోయాడు. నల్లటి మబ్బుతెర చీల్చుకుని బయటపడిన చందమామ వెలుగులాంటి ఆ నవ్వుకి అర్థమేమిటో రుమకే తెలియలేదు. ఒక్కటి మాత్రం బోధపడింది, అతడు తనకి దగ్గరగా రావటం లేదు, మరింత దూరంగా పోతున్నాడు. స్వామి ఇచ్చిన తీర్థాన్ని ల్యాబ్లో పరీక్షించాక ఆ నీళ్లలో డ్రగ్స్ కలిశాయని రుజువైంది.
ల్యాబ్లో ఇచ్చిన రిపోర్ట్ కాపీ విశాలికి పోస్ట్ చేశాడు పురోహితుడు. విశాలి ఆలస్యం చేయకుండా టీఎస్పీని కలుసుకుని జరిగిన సంఘటనలన్నీ వివరించింది. ల్యాబ్లో నుంచి వచ్చిన రిపోర్ట్ చూపించింది. డ్రగ్స్ తీసుకున్న మనుషులకు మనసు బాగా బలహీనపడి రకరకాల చిత్త విభ్రమలకు లోనవుతారని విన్నాను. అలాంటి దశలో వారి మనసును తన అదుపులో ఉంచుకుని హాల్యూషినేషన్కి ఆ మనిషి లొంగిపోయేలా చేస్తున్నాడు స్వామి. భక్తులు వాటినే దివ్యానుభూతులు అనుకుంటున్నారు. స్త్రీలను కూడా ఇలాగే వశపరుచుకుంటున్నాడు. వారిలో కొందరు సాక్షాత్తు భగవంతుడే నన్ను అనుగ్రహించాడు, నా జన్మ ధన్యమైందని మురిసిపోతున్నారు. మరికొందరు నాకు భగవతంశతో కొడుకు పుడతాడు అని ఆనందపడుతున్నారు. మరికొందరు భంగపడ్డామని గ్రహించి పైకి చెప్పుకోలేక ఊరుకున్నారు. డిఎస్పి స్వామిని నిజంగా దేవుడిగా నమ్మాడు. అందుకు ప్రధాన కారణం ఆయన కలిగించిన దివ్య దర్శనమే. ఆయన మనసులో కొన్ని సంవత్సరాలుగా పెరుగుతూ వచ్చిన ఆరాధనాభావం త్వరగా నశించిపోవటం లేదు. ఆయనకు విసారి అబద్ధాలు చెప్పే వ్యక్తిలా కనపడటం లేదు. పైగా ఆమె భర్త కూడా అక్కడే ఉన్నాడు. స్వామి మీద నిందారోపణ చేయటం సామాన్యమైన విషయం కాదు. అదీ కాక ఒకసారి తీర్థం పుచ్చుకున్నాక తిరిగి మరోసారి తాగాలని అనిపించటం టీఎస్పి అనుభవంలో ఉన్న విషయమే. అయితే అందుకు కారణం డ్రగ్సా? భయంతో శరీరం జలధరించింది ఆయనకు. మరో ముఖ్యమైన విషయం మీకు తెలియజేయమని పురోహితుడు గారు చెప్పారు. చెప్పండి. ఆశ్రమంలో ఎవరో నలుగురు వ్యక్తులు డాక్టర్ బ్రహ్మ అపాయింట్మెంట్స్ వివరాలు ఒక కార్యకర్తను అడిగి తెలుసుకోవటం నేను విన్నాను. డాక్టర్ బ్రహ్మ కృత్రిమ మేఘాలు సృష్టించి అవసరమైనప్పుడు వర్షం కురిపించే రంగంలో ప్రయోగాలు చేస్తున్న ప్రఖ్యాత సైంటిస్ట్. అతను లోగడ డాక్టర్ తులసీరామ ఆశ్రమానికి వచ్చి స్వామి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిన తర్వాతనే ఆయన కారు బాంబు దాడికి గురి అయిందని పురోహితుడు గారు మీకు చెప్పమన్నారు. విభ్రాంతితో చూశారు డిఎస్పి. ఇంతసేపటికి తన మాటలలో డిఎస్పికి నమ్మకం కలుగుతోందని గ్రహించి స్థిమితపడింది విశాలి. డాక్టర్ బ్రహ్మ అపాయింట్మెంట్స్ వివరాలు కార్యకర్తకు ఎలా తెలిసాయి? డాక్టర్ బ్రహ్మ పర్సనల్ సెక్రటరీ స్వామి ఆశీర్వాదం కోసం ఆశ్రమానికి వచ్చాడు. ఆయన ద్వారా తెలుసుకున్నారేమో, ఇది నా ఊహ. స్వామి ఆంతరింగిక సమావేశాలలో బయట వాళ్ళెవరూ ఉండరు. ఆ నలుగురు ఎవరు నాకు తెలియదు. వాళ్ళు తరచుగా ఆశ్రమానికి వచ్చిపోతూ ఉంటారని పురోహితుడు గారు చెప్పారు. నేను మిమ్మల్ని ఎస్పీ గారికి పరిచయం చేస్తాను. ఆయనతో ఈ వివరాలన్నీ చెప్పండి. మీరెప్పుడు కబురు చేస్తే అప్పుడు వస్తాను. మరో చిన్న విషయం, నా ఇంటి దగ్గరలో ఉన్న భూతేశ్వరరావు స్వామి శిష్యుడు. అతడు నాకు సంబంధించిన సమాచారం స్వామికి అందజేస్తాడేమోనని నా అనుమానం. అందుకే నేను ఎక్కడికి వెళ్ళాను, ఎవరితో మాట్లాడాను అలాంటి వివరాలు. విశాలి భూతేశ్వరరావు వివరాలన్నీ టీఎస్పీకి చెప్పింది. పర్వాలేదు, నేను చూసుకుంటాను, హామీ ఇచ్చారు డిఎస్పి. వైజయంతి కెంపు రంగు జరీ చీర కట్టుకుని తలలో పూలు పెట్టుకుని ముఖానికి సింగార కుంకుమ దిద్దుకుంటోంది. ఒసేయ్, దాహంతో గొంతు ఎండిపోతోంది, కాఫీ ఇయ్యవే. మంచంలో పడుకుని అరుస్తున్నాడు అన్నారావు. ఉండండి, నాకు నా పసుపు కుంకుమలు ముఖ్యం, పొట్టు పెట్టుకున్నాకే ఏదైనా, నిదానంగా చెప్పింది వైజయంతి. నీ సింగారం మండా, కాఫీ ఇయ్యవే. నన్ను తిడితే నేను ఏ పని చెయ్యను. తిట్టినందుకు లెంపలేసుకుని క్షమాపణలు చెప్పుకుని మామూలుగా కాఫీ అడగండి, ఇస్తాను. గత్యంతరం లేక అన్నారావు లెంపలేసుకుని ఏడుపు గొంతుకతో క్షమించవే, ముందు కాఫీ ఇయ్యి అన్నాడు. అప్పుడు గ్లాస్తో కాఫీ తీసుకెళ్లి అన్నారావును కూర్చోబెట్టి తాగించింది. వైజయంతి ఇదంతా ఒక నాటకం చూస్తున్నట్లు చూస్తోంది విశాలి. కాఫీ తాగాక అన్నారావు నా ఇంట్లో చేరి నన్నే కాల్చుకు తింటున్నారు అన్నాడు. మీరు అలా బాధపడకండి, మేమంతా ఇంట్లోంచి వెళ్ళిపోమా, గవళ్ల భాగమ్మకి కబురు పంపిస్తాను. ఈ ఇల్లు అమ్మేసి ఆ డబ్బులు దాని దోసిట్లో పోస్తే అదే మీకు అన్ని సేవలు చేస్తుంది. మీకోసం ఆ త్యాగం చేస్తాను. నా పసుపు కుంకుమలు నాకు దక్కితే చాలంది వైజయంతి. పాతకాలబుద్ధి అని తను అనుకుంటున్న అత్తగారు ఇంత వ్యంగ్యంగా మాట్లాడగలదని విశాలి ఊహించలేదు. అవకాశం లేక ఇన్నాళ్ళు ఆమె వ్యక్తిత్వం అడిగి ఉంది, ఇప్పుడు ఒక్కసారిగా విజృంభించింది. ఈ ముసలితనంలో ఆవిడ తాను ఒక మనిషిలాగానే బతకగలుగుతోంది. మామగారికి ఏం ఇబ్బంది, ఏం జబ్బు చేసింది అడిగింది విశాలి. జబ్బు కాదు, ఆ వితంతవుని ఎవరినో పెళ్లి చేసుకుని ఉద్ధరిద్దామని ఆవిడ దగ్గరికి వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడాడు. ఆవిడ తాలూకు బంధువులు ఎవరో చావగొట్టారు, కీళ్లు విరిగాయి, మంచం పట్టారు, నవ్వుతూ చెప్పింది ఆవిడ. ఇన్నేళ్ళు కోపంగా వచ్చినప్పుడల్లా నిన్నింట్లోంచి కెంటేస్తామని అనేవాడు, ఇప్పుడు నేనింట్లోంచి వెళ్ళిపోతానేమోనని బెంగ పెట్టుకుని హడిలిపోతున్నాడు. ఆవిడ ముఖం కలకల్లాడుతోంది. వెనకటి ధైర్యం పోయి ధీరత్వం వచ్చింది. మీ గుండెనొప్పి ఎలా ఉంది అడిగింది విశాలి. అన్నట్టు నాకు గుండెనొప్పి వచ్చేది కదూ, ఇప్పుడు రావటం లేదు, మందులు కూడా వేసుకోవటం లేదు. ఆనందంగా నవ్వింది విశాలి. ఎలాంటి జీవితం కావాలని వైజయంతి అల్లాడిపోయిందో అలాంటి జీవితం ఆమెకు ఇన్నాళ్ళకి దొరికింది.
ఇప్పుడు భర్త ఆమెను గౌరవిస్తున్నాడు, ఆమె సాహచర్యం కోరుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఆ భర్త మంచం పట్టాడు, ఆవిడ వృద్ధురాలైంది. పచ్చికాయని మగ్గవేస్తే పండైనట్లుగా ఆమె మనసు మాధుర్యం నశించి శుష్కించిన నామమాత్రపు ఉనికి. పరమేశ్వరం తన పుస్తకాలు బట్టలు ఒక హ్యాండ్ బ్యాగ్లో సర్దుకున్నాడు. దానికి చిప్పుంది, తాళం లేదు. పురోహితుడు రెండు చేతులు జాపి పరమేశ్వరాన్ని ఆలింగనం చేసుకున్నాడు. నువ్వు తలపెట్టిన కార్యక్రమం జయప్రదం కావాలి అన్నాడు పురోహితుడు. దాదాపు 4 ఏళ్ల క్రితం ఈ ఆశ్రమానికి వచ్చాడు, ఇప్పుడు వదిలి వెళుతున్నాడు. ఆనాటి పరమేశానికి ఈనాటి పరమేశానికి ఎంతో తేడా. ఇదంతా మీ ప్రభావమే అన్నాడు పరమేశం. నీలో మొదటి నుంచి సంస్కారం ఉంది పరమేశం. నీ తండ్రి నిరంకుశతత్వం నీడలో పెరిగిన నీలో ఇది కొంతకాలం మరుగున పడింది అంతే. విశారి గారికి నువ్వు కష్టాలు పెట్టలేదు, నువ్వే అస్థిమితంతో బాధపడ్డావు. ఏదో సాధించాలని అనుకుని ఏమీ సాధించాలని అశాంతి. అది అప్పట్లో నీకు ఒక మార్గం దొరకలేదు. రుమని ప్రేమించాలనుకున్నావు, అనుకున్నది సాధించాలనుకునే పట్టుదలతో ఆశ్రమానికి వచ్చావు. ఆ పట్టుదలలోనే ఓంకారం సాధనం చేసి సాధకుడివయ్యావు. స్వామి, ఒకవేళ నేను ప్రాణాలతో తిరిగి రాకపోతే. పురోహితుడు తన చేత్తో పరమేశ్వరు నోరు నొక్కేశాడు. నువ్వు మృత్యుంజయుడివి పరమేశం, నువ్వు చిరంజీవివి అన్నాడు. ఆశ్రమం గేటు వరకు పరమేశ్వరుతో కలిసి వచ్చాడు పురోహితుడు. గేటు బయట స్వామి ఏర్పాటు చేసిన కారు సిద్ధంగా ఉంది. పరమేశ్వరం కారులో కూర్చుని పురోహితుడికి నమస్కారం చేశాడు. కారు స్టేషన్ వైపు కదిలింది. ప్రముఖ సైంటిస్ట్ బ్రహ్మ కారుపై బాంబు దాడి. వార్తాపత్రికల్లో హెడ్లైన్స్లో ఆ వార్త చదివి అదిరిపడింది విశాలి. అయితే తన మాటలు విని కూడా టీఎస్పీ ఏ విధమైన చర్య తీసుకోలేదా దిగులుగా వివరాలు చదవటం మొదలుపెట్టింది. కలకత్తాలో జరిగిన సైన్స్ కాన్ఫరెన్స్కి వెళుతున్న డాక్టర్ బ్రహ్మ కారు మీద బాంబు దాడి జరిగింది. కారు తునాతునకలైపోయింది. డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. అదృష్టవశాత్తు డాక్టర్ బ్రహ్మ ఆ కారులో లేరు. 1 గంట ముందుగానే మరొక మిత్రుడి కారులో వెళ్ళి డ్రైవర్తో తన కారుని కాన్ఫరెన్స్ హాల్కి తీసుకురమ్మని చెప్పారు. జరిగిన ఘోరానికి అన్ని రంగాలలోని ప్రముఖులంతా తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాంబు దాడి ఎవరు జరిపారో, ఎందుకు జరిపారో, కేసు దర్యాప్తు జరుగుతోంది. ఈ వార్త చదివి విశాలి ఎంతో ఆనందించింది. టీఎస్పీ ఇంటికి వెళ్లాలని అనుకుంది. ఆయనే విశాలి ఇంటికి వచ్చాడు. విశాలి తడబడుతూ, నాకు కబురు చెప్తే వచ్చేదాన్ని కదా అంది. నేను మా డిపార్ట్మెంట్ తరఫున మీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చానమ్మా. మీరు ఎస్పీ గారికి సంగతులన్నీ వివరించారు. ఆయన సిబిఐకి ఆ వివరాలు అందజేశారు. డాక్టర్ బ్రహ్మ తన సొంత కారు ఎక్కకుండా అడ్డుపడింది మావాళ్లే. త్వరలోనే అందరూ దొరికిపోతారు. ఈలోగా మీరు తొందరపడి పత్రికల వాళ్ళకి ఏ సమాచారమూ ఇవ్వద్దు. అంతా గుట్టుగా జరిగిపోవాలి. జనం భయభ్రాంతులు కాకూడదు అన్నాడు. అలాగే అంది విశాలి. ఆమె ఇచ్చిన కాఫీ తాగి మరోసారి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు డిఎస్పీ. ఆ రోజు వెంకటేష్ ఏడుపు మొహంతో విశాలింటికి వచ్చాడు. అమ్మగారు, మా అయ్యగారిని పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచారు అన్నాడు. కారణం వెంటనే అర్థమైంది విశాలికి. ఎందుకు అని అడిగింది. భూతేశ్వరరావు గారు ఎవరితోనో బజారులో ఘర్షణ పడ్డారు, ఇద్దరు కొట్టుకున్నారు. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి తీసుకుపోయారు. పోలీస్ డిపార్ట్మెంట్ సామర్థ్యాన్ని లోలోపల మెచ్చుకుంది విశాలి. భూతేశ్వరరావుతో ఘర్షణ పడే వ్యక్తి టీఎస్పీ నియమించిన వాడు అయి ఉంటాడు. నాకు భూతేశ్వరరావు గారు ఉద్యోగం ఇప్పిస్తారని ఆశ పెడితే ఇన్నాళ్ళు ఆయన దగ్గరే పనిచేశాను. పోలీసులు అరెస్ట్ చేస్తే విడిపించుకోవటం ఆయన చేత కాదు. నాకేం ఉద్యోగం ఇప్పిస్తాడు, మా ఊరికి వెళ్ళిపోతానన్నాడు వెంకటేశు. ఆశ్రమంలోకి భక్తుల్లా నటిస్తూ వచ్చి కార్యకర్తల ద్వారా ప్రముఖుల అపాయింట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్న 4 వ్యక్తుల్ని సిబిఐ అదుపులోకి తీసుకుంది. వారి ద్వారా ఇలాంటి బాంబు దాడులు చేస్తున్న వారెవరో వివరాలు రాబట్టి వాళ్ళందరినీ ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేశారు. ఇదంతా చడీ చప్పుడు లేకుండా జరిగింది. దీని వెనక ఉన్న పెద్దలు తోలుకుట్టిన దొంగల్లా తప్పుకున్నారు. తమ పేర్లు బయటపడతాయేమోననే భయంతో వాళ్ళ అరెస్ట్ అయిన వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. వాళ్ళెవరో సిబిఐకి తెలుసుకుందని, వాళ్ళపై నిఘా ఉందని ఆ పెద్దలకి తెలియదు.